చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. ఎలా అంటే బాగా ఆకలితో ఉన్న సింహం. తెలుగు వారందరూ ఆకలితో ఉన్న సింహాల్లా మారిపోయారు. సార్ మీ కాంబినేషన్ చాలా చాలా బాగా అనిపిస్తోంది. జనరల్గా కాంబినేషన్ గురించి ఈ రోజుల్లో రెగ్యులర్గా మాట్లాడుతున్నారు, బట్ వెయిట్ చేస్తున్నటువంటి కాంబినేషన్ మీరు ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు? నేనండి 4 సంవత్సరాల నుంచి నేను శ్రీను గారు మాట్లాడుకుంటూనే ఉన్నాం. అండ్ మా ఇద్దరికి చాలా మంచి పరిచయం ఉంది, మంచి రిలేషన్షిప్ ఉంది. ఎన్నో కథలు మేము ఓకే అనుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అండ్ ఇమీడియట్గా ఆయన చలో బాబు స్టార్ట్ చేసేద్దామా అంటారని అనుకున్నాను, కానీ నిజంగా ఆయన ఓపిక్గా ఎందుకు వెయిట్ చేశారో ఎన్ని రోజులు నాకు ఇవాళే అర్థమైంది. వినయ విద్య రామ సినిమా చేసిన తర్వాత దీనికి కొంత టైం కావాలి. ఎట్టి పరిస్థితుల్లో వెంటనే రెడీ చేసేది కాదు బాబు, ఎందుకంటే ఆలే ఎమోషన్స్ కావాలి. ప్లస్ మీరు ఏ జోనర్లో ఉన్నారు అసలు? చిరంజీవి గారు అబ్బాయి మిమ్మల్ని చూపించేటప్పుడు నాకంటూ ఒక విజన్ ఉంటుంది, దాన్ని రీచ్ అవ్వాలి అని అంటే వెంటనే ఫటామని దిగేది కాదండి. సో అందుకని మనం కొంతకాలం ఆగి నాకు సెట్ అయిన తర్వాత నేనే వస్తాను బాబు అని చెప్పేసేసి వెళ్ళిపోవడం జరిగిందండి. ఈలోపు మధ్యలో బాబు కూడా ఒక 2 సినిమాలు స్టార్ట్ చేసేయడం, ఎప్పటికప్పుడే కలుస్తున్నాం, జరుగుతుంది జరుగుతుంది అని చెప్తున్నాను. ఒక ఫిల్మ్ ఫ్లాగ్జెట్ వచ్చిన తర్వాత అప్పుడు వెళ్ళి బాబు ఇప్పుడు నేను రెడీ, మీరు ఎప్పుడంటే అప్పుడు వెళ్దాం అని అంటే సరే వింటానండి, విన్నారు అయిపోయిందండి. ఎందుకంటేనండి ఈరోజు నాకన్నా మేధావులు చాలామంది ఉన్నారండి, అద్భుతంగా స్క్రిప్ట్ చెప్పేవాళ్ళు ఉన్నారు, చేసేవాళ్ళు ఉన్నారు, కానీ భగవంతుడు మాకు అవకాశం ఇచ్చాడు. దీన్ని నిలబెట్టుకోవాలి, దీన్ని నిలబెట్టుకోవాలంటే పరిగెడితే మాత్రం కాదండి, జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు చాలామంది, వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది జరగకూడదు. చెప్పాలంటే సైరా అనే సబ్జెక్టు 10 ఇయర్స్ బ్యాకే ఓకే అయింది, ఇవాళ ఎందుకు తీస్తున్నాం అంటే అన్ని పరిస్థితులు కలిసి రావాలి. బడ్జెట్ పరం కావనివ్వండి, లొకేషన్స్ అవనివ్వండి, టెక్నాలజీ అవన్నీ అవన్నీ కూడా ఆయన కూడా అలాగే వెయిట్ చేయడం వల్ల అన్నీ సమకూలంగా వచ్చినాయి. మీకు ఏమైనా సబ్జెక్ట్లో చేంజ్ చేసే అవకాశం ఇచ్చారా బోయపాటి గారు? ఏమి లేదండి, ఫ్రాంక్గా చెప్తున్నాను, ఆయన ఇక్కడ ఉన్నారని కాదు, కానీ నిజంగా అవుట్ అండ్ అవుట్ అసలు ఏవి మార్పులు లేకుండానే ఆయన ఎమోషన్స్లో 1 డైరెక్టర్. ఆయన పండించే ఎమోషన్స్ కానీ అవి కానీ యాక్షన్ ఆయనకి గోళీలాట్ లాంటిది, అది బేసిక్గా వస్తాయి అది. బట్ మాకు బాగా నచ్చింది ఆయనలో, ఆయన కథలో ఆ ఎమోషనల్ కంటెంట్ కానీ ఆ డ్రామా.